చంద్రబాబు రాడన్నా నేను చెబుతున్నా 2019 లో కూడా నేను వెళ్ళా గ్రూపుల మీద మీటింగ్ నిమిత్తం అప్పుడే తెలిసిపోయింది రోజుకు 200 మందికి మీటింగ్ చెప్పిన దాంట్లోనే తెలిసిపోయింది చంద్రబాబు గెలుస్తాడా జగన్ గెలుస్తాడని నేను అప్పుడే ఫిక్స్ అయ్యా ఈసారి జగనే వచ్చేదని అప్పుడు అదే గెలిచింది ఇప్పుడు ఇదే గెలిచింది నేను అనుకున్నదే జరిగింది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసి అప్పుడు ఎలక్షన్ కోల్పోయింది రిటర్న్ వచ్చాను నువ్వు పెట్టావు పెట్టలేదని మేము అంటలేదు ఏదైనా ఒక మాట అంటే అది జనంలోకి రావాలి నువ్వు ఇచ్చే పెన్షన్ వల్ల ఎంతమంది చచ్చారు పసుపు కుంకుమ వల్ల ఎంతమంది చచ్చారు ఎక్కడ పెట్టినా కానీ అది జనం చత్తనే ఉన్నారు ఇప్పటికి నాలుగాడ పెట్టి ఎక్కడ మీటింగ్లు జరిగినా ఎవడన్నా చచ్చాడు చూపిమ్మను నెట్టుకుంటున్నారు అందట్లా కాకపోతే అంతకుమించి అన్న జరుగుతుందా నువ్వు ఏడ కాలు పెడతాడు జనం సేవాలి మరి ఇంకట్లా కుదిరిద్ది అసలు జగన్ పరిపాలన ప్రజలందరికీ సురక్షితంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఓడిస్తా అంటానికి నోట్లో మాట కరెక్టేనండి ఇప్పుడు ఓడిస్తాను అంటానికి కారణాలు ఏంటి ఒక ఎమ్మెల్యేగా నిలబడటానికి ఒక ఎమ్మెల్యేగా నిలబడటానికి కానీ ఒక స్థానికంగా ఉండటానికి ఎన్నికల కమిషనర్ కి ఒకటి ఉంటది ఒక లిమిటెడ్ ఒకటి ఉంటది ఎమ్మెల్యేగా పోటీ చేసి నిలబడటానికి నీకు గుర్తు నిలవటానికి కూడా ఎన్నికల కమిషనర్లు ఒకటి ఉంటది అవునా ఆ ఎన్నికల కమిషనర్ కూడా నువ్వు కనీసం డిపాజిట్లు కూడా లేనటువంటి గుర్తు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తానని అంటున్నావు ఒక 175 స్థానాలకి 175 స్థానాలు ఎమ్మెల్యేగా నిలబెట్టే అంట స్థానికులు ఉన్నారా ఉన్నారా ఎట్లా ఓడిటానికి సమజూటి కావాలా ఇప్పుడు టీడీపీ అన్నారు సమజూటి వీళ్ళిద్దరు కాలు తోటలో అర్థం ఉంది ఇటు ఓకే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు అవునా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలు తోట ఇద్దరు సమజూటి నువ్వు అంటే అంటే నువ్వు అంటే దాంట్లో ఒక అర్థం ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఏముందని కాలు తూగుతారు అవునా ఇప్పుడు నా తరపున కనీసం ఒక 50 సీట్లు అన్న వస్తే కాలు తూవచ్చు కాలు తూటానికి కూడా ఒక అర్థం ఉంటది అవునా కదా ఇప్పుడు నువ్వు స్థానాలకి ఎమ్మెల్యే ఇప్పుడు అభ్యర్థులు ఎవరైనా ఖరారు చేయలేదు నీ సింబల్కి ఎన్నికల కమిషనర్ లో రేపు అసలుకి ఉందా లేదా నీ నీ సింబల్ ఉంటుందా లేదో కూడా తెలియదు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ రేపు ఎన్నికల కమిషన్కి తెలిసిపోద్ది కమిషనర్ తెలిసిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తిరగలేదు ఎందుకంటే ప్రజలందరికీ సురక్షితంగా అందుతున్నాయి అయితే కూలి పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం కాస్త టయానికి నాలుగు ముద్దలు తింటున్నారు అది మాత్రం కరెక్ట్ పెదకూరపాడు మళ్ళీ హ్యాట్రిక్ అనేది కొట్టబోతున్నారు మన నంబూరు శంకరరావు గారు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 పెదకూరపాడుతో కలుపుకొని 175 స్థానాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అదంతా ఎర్రబుక్ లో రాసుకోవడానికే తప్ప ప్రజాస్వామ్యంలో వాళ్ళంతా జీరోలు ఓకే ఇప్పుడు జగన్ గారి పరిపాలన విధానంలో పథకాలు తప్ప డెవలప్మెంట్ లేదని పథకాలు డెవలప్మెంట్ లేదంటే మొన్న విశాఖ G20 సదస్సు జరిగిన సదస్సులో ఎమ్ముక్కులు ఎన్ని చేసుకున్నారో అదంతా కూడా మీరు చర్చించాల్సిన బాధ్యత మన ప్రజానికం మీద ఉంది లోకేష్ గారు ఎర్రబుక్ లో రాసుకుంటారు పచ్చబుక్ లో రాసుకుంటారు ఆ రాసుకోవటానికే తప్ప ఆయన మంగళగిరిలో గెలిచే అవకాశాలు కూడా లేవు అదన్నీ జీరో చంద్రబాబు గారు బయటికి రావడంతో నిజం గెలిస్తే నీకు రియల్ గా బెయిల్ వస్తే మీరు నిజం గెలిచినట్టు ఎక్కడ నిజం గెలిచింది మళ్ళీ రేపు 20 వెళ్ళాలి మీరేంటి కంటి ఆపరేషన్ కోసం సుప్రీంకోర్టు మీకు బెయిల్ ఇచ్చింది ఆపరేషన్ చేసుకున్నారు 20 మళ్ళీ మీరు జైలుకి వెళ్ళాలి తప్పదు అదంతా నిజ నిర్ధారణ అంతా కోర్టు తెలిసింది తిరుగులేదు వైనాట్ 175 పెదకూరపాడు శంకరన్న అడ్డా గెలుపు మాకు నమ్మకం ఎప్పుడైనా కానీ వాళ్ళ తండ్రి తెలంగాణ మన ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మహాకూటమి పెట్టారు ఐదు పార్టీలు ఏకమైనా కానీ సింహాన్ని ఏమీ కూడా పీకలేకపోయారు ఎక్కడ కూడా సింహం కడుపుని సింహయ్య పుట్టింది కానీ పిల్లి పుట్టదు ఎప్పుడైనా కానీ ఇక్కడ 170
ఐదు సీట్లు పక్కాగా గ్యారెంటు. ఈ నియోజకవర్గంలో శంకర్రావు గారు భారీ మెజార్టీతో గెలుస్తాడు. మాకు ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. మాకు ఇలాంటి నాయకుడు అంటమే మాకు మంచిది. సింహం సింగల్ లాగే వచ్చింది ఎప్పుడైనా కానీ, ఈ పవన్ కళ్యాణ్, ఈ టీడీపీ వీళ్ళందరూ వచ్చినా కానీ ఏమి ఇంటికి కూడా బీగలేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయుడు ఏం బీగుతారు? ఒక్కడే పులి కడుపును పుట్టింది, పులి ఒక్కటే. ఎంతమంది వచ్చినా ఏం బీగుతారు? జగన్మోహన్ రెడ్డి పోరంటే ఏందో మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. తెలుసు లోకేష్ కాదు, వాళ్ళ బాబు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ కూడా చేయలేరండి. 175 సీట్లు పక్క గ్యారెంటీ మాకు. మా నియోజకవర్గంలో శంకర్రావు గారు 100% పక్క గ్యారెంటీ. మొన్న మెజార్టీ మీద కూడా ఇంకా భారీ మెజార్టీతో గెలుస్తాడని మాకు నమ్మకం అనేది ఉంది. జనాన్న పథకాల ముందు అవి పనికిరావు. జనాన్న పథకాల ముందు అవి పనికిరావు. కొత్త పార్టీ పెట్టిన సింగిల్ వస్తాడు. సింగిల్ గా పార్టీ పెట్టిండు జగన్. పార్టీ మీద మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు. సింగిల్ గా నమ్మకోలేదు. పొత్తు సింగిల్ గా వస్తాడు. మేము నమ్మేవాళ్ళం తెలంగాణ కేసీఆర్ సింగిల్ గా.